పూర్వా హ్యాపీ వాలెంటైన్స్ డే రా. ఏంటి ఇన్ని రోజులు గుర్తొచ్చానా? నేను నీకు విషయం చెప్పను. ఏ నువ్వు నాతో ఫోన్ లో మాట్లాడి 1 వీక్ అవుతుంది, అందుకే నాకు కోపం వచ్చింది. ఓ సారీ రా, కానీ నేను ఫోన్ చేయకపోవడానికి ఒక కారణం ఉంది. ఏంటది? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏయ్ ప్లీజ్ 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 అదేంటో చెప్పవా? చెప్తాను. మరి నువ్వు నాకు విషయం చెప్తావా? మన పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇంతకన్నా విషయం చెప్పాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ రా. రేయ్, నాకు నిన్ను ఇప్పుడే చూడాలనిపిస్తుందిరా. ఆకాష్, నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది. మరి వచ్చేనా? అదేంటి, నువ్వు ఉండేది బార్డర్ లో కదా, ఇప్పుడు ఎలా వస్తావు? ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నానుగా, నీకు సర్ప్రైజ్ ఇద్దామనే ఫోన్ కూడా చేయలేదు. ఇంకో 10 నిమిషాలు నీ ముందుంటాను. బాయ్. వావ్, నా ఆకాష్ వస్తున్నాడు. Thank you.
మిస్ అపూర్వ అంటే మీరేనా? Yes. ఆ బాడీని తీసుకురండి. ఇతని పర్సులో మీ అడ్రస్ దొరికింది. చూడండి. ఏమైంది డాక్టర్? పంజగుట్ట సర్కిల్ దగ్గర యాక్సిడెంట్ అయింది. స్పాటెడ్. ఆకాష్. నేను ఇండియన్ ఆర్మీలో చేరుతున్నాను. ఈ టైంలో టెర్రరిస్టులు అటాక్ చేస్తారో తెలియదు. మన వంతు మనం సమాజానికి ఏదో చేయాలి. ఎంతోమంది అనాథలు మన కళ్ళ ముందే వాళ్ల విలువైన జీవితాలను కోల్పోతున్నారు. అలాంటి అనాథలకు నువ్వు బాసటగా నిలవాలి. నేనున్నా లేకున్నా నువ్వు పంచే ప్రేమలో నీకు తోడై ఉంటాను. నా కోరిక నెరవేరుస్తావు కదా? ప్రామిస్. ప్రామిస్. ఆకాష్ నువ్వు నాలోనే ఉంటా, నీ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. మనం అనుకున్నట్టు అనాథలు ఆదుకోవడమే కాదు, కన్న తల్లిలా వాళ్ళ ఆదరిస్తాను, వాళ్ళల్లో నిన్ను చూసుకుంటాను, వాళ్ళల్లో నీ ప్రేమను పొందుతాను. ఆకాష్ చూశారా ఈ ప్రేమ జంటని? ఈ ప్రేమలో అందం, ఆనందం, త్యాగం, నిజాయితీ, లక్ష్యం, జ్ఞాపకం, జీవితం ఇవన్నీ కలిసిన అందమైన ప్రేమ కథే ఇది. ప్రేమ ప్రేమించాలి, ద్వేషించకూడదు. ప్రేమ జయించాలి, ఓడిపోకూడదు. చివరిగా ప్రేమ కోసం బ్రతకాలి, మరణించకూడదు.